ఏమయ్యా రామయ్య, ఏందయ్యా ఈ అవతారం అని అనుకుంటున్నారు ఎనర్జెటిక్ హీరో రామును చూసి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మన హీరోలు కూడా సినిమాకి అవతారం మార్చాలని ఈ మధ్యనే బాగానే కష్టపడుతున్నారు. కొందరు సీనియర్ హీరోలు ఒకటే లుక్తో అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా జూనియర్లు మాత్రం సందు దొరికితే రకరకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు డైనమిక్ హీరోగా పేరొందిన సీతారాం పోతినేని అలియాస్ రామ్ కూడా అచ్చం అలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు. ఆ మధ్యన గెడ్డాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన రామ్ ఇప్పుడు తన హెయిర్ స్టైల్ మరియు బియర్డ్ ఒక తరహాలో మార్చేశాడు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ కూతురు వివాహంలో అంకుల్ శ్రవంతి రవికిషోర్తో కలిసి సందడి చేసిన రామ్ అక్కడ తన లుక్స్తో అందరినీ ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. పైరేట్ తరహాలో గెడ్డం, లాంగ్ హెయిర్, చాలా ట్రెండీగా ఉన్నాడు. కరుణాకరన్ డైరెక్షన్లో సినిమాను మొదలెట్టేసి ఆపేసిన రామ్ ఇప్పుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసమే ఈ స్టైలింగ్ ఫాలో అవుతున్నట్లున్నాడు. ఇకపోతే రామ్ ఈ అవతారంలో చాలా కొత్తగా అర్బన్ స్టైల్లో ఉండేసరికి మరి కిషోర్ తిరుమల గతంలో తీస్తున్నట్లు మిడిల్ క్లాస్ సినిమాను టచ్ చేసినట్లు అనిపించట్లేదు. అంతటి పాష్ రోల్ అంటే మరి రామ్కు కూడా అది ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో నేను శైలజ తర్వాత హైపర్ అంటూ ఊరమా సినిమా ఒకటి చేసి పెద్ద పంచే తిన్నాడు రామ్. అందుకే ఇప్పుడు ఇలా చాలా జాగ్రత్తగా సైలెంట్గా అన్ని కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇది అస్సలు మ్యాటర్.